ఏలూరు జిల్లా చింతల్పూడి నగర పంచాయతీలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి పనులు వేగవంతంగా జరుగుతున్నాయా అని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ మరియు స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిచ. దీనిలో భాగంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గతంలో ఈ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తవకుండా ఆగిపోవడంతో మరల 4వసారి టెండర్ వేయడం జరిగింది. త్వరలో హాస్టల్కి కావలసిన మౌలిక వసతులు కల్పించి మార్కెట్ యార్డ్లో కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను ఈ కొత్త భవనంలోకి తీసుకురావడం జరుగుతుందని, ప్రస్తుతం స్కూల్లో 500 మంది విద్యార్థులు ఉన్నారని, వారి సంక్షేమం కొరకు యుద్ధ ప్రాతిపదికన మిగిలిన పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ రాంబాబు, ఆర్డీఓ రాజలక్ష్మి, తహసీల్దార్ ప్రమోద్వర మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మన ఏలూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారు ప్రసన్న గారు ఐఏఎస్ గారు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. ఈ సమస్య చాలా కాలం నుంచి ఉంది. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి చాలా కాలం అయింది. మరి మధ్యలో ఇద్దరు కాంట్రాక్టర్స్ కూడా మారారు. మరి ఈ విషయాన్నీ కూడా నేను నిన్న కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. అలాగే ఇది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది, ఓన్లీ ఫినిషింగే ఖాళీగా ఉంది. మరి 500 మంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ అక్కడ మరి ఏఎంసీ షెడ్యూల్లో ఉంటా ఉన్నారు. కాబట్టి ఏఎంసీ షెడ్యూల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయాలి. ఏదో రకంగా ఎంత త్వరగా వారికి ఈ ఫెసిలిటీ అందజేస్తే అంత బాగుంటుందనే ఉద్దేశంతో నిన్న గౌరవ కలెక్టర్ గారిని కలిసి నేను వివరించడం జరిగింది. కలెక్టర్ గారు స్వయంగా నేనే వచ్చి చూస్తానని చెప్పేసి చెప్పడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఆయన్ని ఇక్కడికి చింతల్పూడి నియోజకవర్గానికి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏది ఉందో ఇది స్టార్ట్ అయ్యి మధ్యలో కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయింది. ఈరోజు 500 మంది పిల్లలు అక్కడ మార్కెట్ యార్డ్ షెడ్లో ఉన్నారని చెప్పి ఎమ్మెల్యే గారు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి మనకి ఇంపార్టెంట్ గా ప్లంబింగ్, వాటర్ సప్లై, టాయిలెట్ ఫెసిలిటీ కావాలి. అది త్వరగా పూర్తి చేసి పిల్లల్ని షిఫ్ట్ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి ఎమ్మెల్యే గారు అడిగారు. దాని నిమిత్తంగా ఈరోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేశాము. ఈ దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ప్రభుత్వంలో శాంక్షన్స్ అయ్యి కానీ టెండర్ ఎవరు పార్టిసిపేట్ చేయకుండా 3 కాల్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 4th కాల్ కూడా టెండర్ పిలిచాము, 1 టెండర్ పడింది. అది కూడా ప్యారల్ గా ప్రాసెస్ లో ఉంది. ఇన్ ద మీన్ వై లోకల్ గా కొంచెం మొబిలైజ్ చేసి ఈ స్కూల్లో బేర్ మినిమం ఏది రిక్వైర్మెంట్ ఉందో అది అన్ని కూడా పూర్తి చేసి అక్కడ మార్కెట్ యార్డ్ నుంచి పిల్లల్ని త్వరలోనే ఇక్కడ ఈ బిల్డింగ్కి షిఫ్ట్ చేసేసి ప్యారలల్ గా వర్క్స్ ఏదైనా పెండింగ్ ఉంటే కూడా పూర్తి చేసుకోవడానికి ఈరోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో త్వరలోనే మార్కెట్ యార్డ్లో ఉన్న పిల్లల్ని ఈ స్కూల్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.